మెదక్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంజాయి మరియు మత్తు పదార్థాల నియంత్రణపై చిలశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో స్థానిక ఎస్ఐ మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సుకు మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు అధికారులు హాజరు కాగా అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా రామయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం సీఐ చంద్రశేఖర్ రెడ్డి స్థానిక సర్పంచ్ రాజరెడ్డి ఎస్ఐ మహమ్మద్ గౌస్లు మాట్లాడుతూ ప్రస్తుతం యువకులంతా ఎక్కువ శాతం గంజాయి మత్తు పదార్థాలను సేవించడానికి అలవాటు పడుతున్నారని గ్రామాలలో ఎవరైనా గంజాయి పంట సాగు చేసినట్లయితే ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలన్నీ నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామయంపేట సీఐ చంద్రశేఖర్ రెడ్డి ఎక్సెస్ ఎస్ఐ విజయసారథి స్థానిక ఎస్ఐ మహమ్మద్ గౌస్ స్థానిక సర్పంచ్ రాజరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మామూలు వ్యాపారం చేసుకొని జీవిస్తే బాగుంటది, లేదంటే మాత్రం వాళ్ళకు మేము మా యొక్క రైడ్లో దొరికితే గనక ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ పథకం కానీ ఏ యొక్క సాయం కానీ రాకుండా చేయడమే కాకుండా వాళ్ళకు రైతు బంధు కానీ రుణమాఫీ కానీ రైతు బీమా కానీ మిగతా ఆ గ్రామానికి సంబంధించి అంటే అతనితో పాటుగా ఆ గ్రామానికి సంబంధించి మిగతా వారికి కూడా ఇలాంటి ఏ సదుపాయాలు లేకుండా చేస్తామనేది ప్రభుత్వము ఈ మధ్యలో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మీ అందరూ కూడా చూస్తున్నారు, దానికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు కూడా వస్తాయని మీకు తెలుసు. అట్లాంటప్పుడు మనము మనకు తెలిసిండి కూడా ఎవరు గంజాయి సంబంధించినటువంటి మొక్కలు నాటుతున్నారు, ఎవరు గంజాయి సాగు చేస్తున్నారు అని చెప్పి తెలిసి ఉండి కూడా చెప్పకపోతే అది నేరం అవుతుంది. ఎందుకంటే మనం తెలిసిన తర్వాత కూడా ఒక నేరాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది అన్నట్టు. పిల్లలు ఉంటారు, మీకు అందరికి కూడా తెలుసు, సాయంత్రం కూడా కాగానే లేకపోతే డే టైంలో ఏమో ఎందుకంటే వేరే ఏం పని చెప్తలేం కాబట్టి మనము అట్లాంటిది ఉంది. ఇదివరకు లెక్క ఆయన అన్నట్టు ఇదివరకు లెక్క పోలీసులు ఎండబడి తరిమి కొట్టే పరిస్థితి అనేది లేదు. అయినా సరే తప్పు చేసిన వాళ్ళకు చట్ట ప్రకారంగా శిక్షను వేపేయడంలో మనకున్న చట్టాల ప్రకారంగా చేపించే కెపాసిటీ మనకైతే ఉంది. అట్లాంటి సంఘటనలు మన దగ్గర అయితే ఇంతవరకు అయితే కాలేదు, రాకూడదు కూడా. ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలని తాపత్రయంతో మేము ఉంటాము. అదేవిధంగా మరి ఈ రోజు మీ అన్ని సమావేశానికి ఇక్కడ పిలవడానికి ఉద్దేశం ఏమంటే ఎవరైనా గాంజాయి మరి ఎవరన్నా వాళ్ళ భూములలో సర్వే మన భూములలో పండిస్తే మాత్రం వాళ్ళకు వచ్చే లాభాలు మనకు వస్తాయి కదా, రైతు బంధు కానీ సంబంధించిన భూమికి అటువంటి ఏమి కూడా రాకుండా మరి ఒకసారి ప్రజలకు తెలియాలి. మాకు తెలియదని తెలపలేదని మాట రావద్దని చెప్తారు కాబట్టి ఆ ఉద్దేశంతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయబడినది. అందుకోసం దాని ముఖ్యంగా గ్రామంలో మరి బీఆర్ఎస్ లో బాగా విషయాలు తెలిసి ఉంటాయి మొత్తం. ఎందుకంటే గ్రామ పోలీస్ అన్న అతనికి తెలిసిన విషయాలు మాకు కూడా తెలియదు. ప్రతి విషయం మేము ఏమైనా ఎవరైనా మాకు సహకారం కావాలంటే మేమేం చేస్తాము, మేము ఇమీడియట్గా మరి మన బీఆర్ఏ గారికి మాట్లాడతాం, వాళ్ళు సర్పంచ్ సాబ్కి చెప్తారు, వాళ్ళు ప్రతి విషయం ఉంటుంది. అందుకోసం వాళ్ళకు కూడా పిలిపియండి, మా సీఏ గారు చెప్పినందుకు వాళ్ళకు కూడా పిలిపించినాము. పిలవగానే మరి తక్కువ మీరు అధికారం ఉన్న వాళ్ళు మీరందరూ గ్రామ పంచాయతీల మీటింగ్ అయినప్పుడు ఆ విషయాలు వాళ్ళు ప్రజల దగ్గర తీసుకెళ్లాలి. అదేవిధంగా ఎవరు గాంజా పండించకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన గురు ప్రతి ఒక్క పౌరుని ఉంది. ఎందుకంటే రాబోయేగంలో పిల్లలు గాంజా యూజ్ చేసి మత్తు పదార్థాలకు అలవాటైన తర్వాత లేని కొన్ని నేరాలు కూడా చేస్తారు, మళ్ళా వాళ్ళ ఆరోగ్యం కూడా చెడిపోతుంది. వల్ల మరి నిజంగా నేను జీవితాన్ని నాశనం చేసుకోవడం జరుగుతుంది. మరి గతంలో చాలా సార్లు కూడా గతంలో ఉన్న ఎస్ఐ గారు నాగార్జునగౌడ్ గారు కానీ మా స్థానిక ఎస్ఐ గారు కానీ చాలా సార్లు కూడా మేము కొన్ని ఫిర్యాదులు వేయడం జరిగింది. ఎందుకంటే సీఐ గారికి ఒక ప్రత్యేకంగా చెప్తున్నాను సార్, మా దగ్గర ఇండస్ట్రీ అనేది చాలా ఎక్కువ ఉన్నది, అక్కడ నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చే పీపుల్ ఎక్కువ ఉన్నారు. మా పబ్లిక్ దాదాపు 3000 నుంచి 4000 మంది నార్త్ ఇండియన్స్ ఇక్కడ పనిచేస్తారు. మరి నార్త్ ఇండియన్స్ నుంచి వచ్చిన వారు చాలా వరకు గంజాయి అలవాటు అనేది నిత్య జీవితంలో వాళ్ళకి అలవాటు ఉంటుంది. మరి ఆ విధంగా కొంతవరకు మా యువత కూడా ఖరాబ్ అయింది. దానికి ఉదాహరణ మా దగ్గరనే ఒక నిండు ప్రాణం ఒక 18-19 సంవత్సరాల యువకుడు నిద్రపోయిన గణేష్ అనే పిల్లవాడు మరి గాంజాయి తీసుకోవడమే ఆ ఎసరంలోనే ఉరిగట్టుకుని చనిపోవడం జరిగింది. మరి ఆ చనిపోయిన పరిస్థితి ఎంత బాధాకరం అంటే తల్లిదండ్రులు ఎంతో కష్టం చేసి 18-19 సంవత్సరాలు చేతి కచ్చిండు కొడుకు అన్నం పెడుతున్న టైంలో మరి అతను ఆ గాంజాయి తీసుకొని చనిపోవడం అనేది జనంగా ఎంత బాధాకరం.